తీసుకొచ్చాం మీ అందరం. అలాంటి కాంగ్రెస్ పార్టీ గెలుపు రథంలో ఉన్న టైంలో మళ్ళీ హరిప్రియా రూపంలో కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. ఇవాళ మన మిత్రుడు చెప్పినట్టు మేము ఢిల్లీ లెవెల్ లో చెప్పినాం సార్, ఆయన 3 నెలలు నడిగి 3 రోజులు అందరికీ నమస్కారాలు ఈరోజు ఇల్లందు నియోజకవర్గంలో ఇవాళ ఎమ్మెల్యే అభ్యర్థుల సమావేశానికి వచ్చిన మా సోదరులందరికీ నమస్కారం. మరి ఇవాళ సేవ్ కాంగ్రెస్ అనే నినాదంతో ఈరోజు మేము ఇల్లందులో ఆస్పిరెంట్ అందరం కూడా ఈరోజు సమావేశం చేయడం జరుగుతూ ఉంది. మరి రేపు ఇల్లందు నియోజకవర్గంలో అన్ని మండలాల నుంచి రేపు గ్యాదరింగ్ చేసుకుంటూ మరి ఇక్కడ ఇల్లందు నియోజకవర్గం అనే సీట్ని మా 31 మందిలో ఎవరికి ఇచ్చినా మేము ఖచ్చితంగా వీళ్ళని గెలిపిస్తామని చెప్పి తెలియజేస్తాము. మరి ఏదైతే 2014లో కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిన దూరం కలిగే గారికి ఇంకెవరం కూడా సహకరించామని చెప్పి ఈ మీడియా ద్వారా ఈ ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నారు దూరం కనికయ్యకు అధిష్టానం సీటిస్తే మేము వారికి మద్దతు ఇయ్యమని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఏఐసిసి టిపిసిసి డిసిసి నాయకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఏదైతే కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన అభ్యర్థులు ఎవరికైనా సీట్ ఇచ్చినా మేము కష్టపడి వాళ్ళని గెలిపించుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ మరి దూరం కలిగే అటువంటి వ్యక్తికి సీట్ ఇస్తే ఆయన ఓటమికి మేమెవరు కారణం కావు, కేవలం కాంగ్రెస్ పార్టీ దాన్ని కారణమవుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.